నమస్కారం. అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ముఖ్యోద్దేశం అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం. మరి ఎవరు దీనికి అర్హులు, ఎంత పెన్షన్ వస్తుంది, ఎంత కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఈ వివరాలన్నీ మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు రాజ్ కిషోర్ గారు, స్టేట్ హెడ్ సిఎస్సి ప్రాజెక్ట్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ పథకానికి సంబంధించి. నమస్కారం సార్. సార్, అసలు ఏంటి ఈ పథకం ముఖ్యోద్దేశం ఏంటి, ఏమిటి అసలు దీని కథాకమమిష చెప్పండి. ముందుగా మన దూరదర్శన్ ప్రేక్షకులకి ఈ ప్రోగ్రామ్కి ధన్యవాదాలు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం మన సంఘంలో, సొసైటీలో. సో చాలా చోట్ల ఏంటంటే పెన్షనర్స్ అనే పదం మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. అవును. సో ఎవరైతే ఆర్గనైజ్డ్ వర్కర్స్, ప్రభుత్వ ఎంప్లాయీస్, ఆర్ కొద్దిగా బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళు, పబ్లిక్ సెక్టర్ వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ, సేఫ్టీ అనేది ఉంది. అదే చూస్తున్నట్టయితే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆటో వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న కార్మికులు కానివ్వండి, కన్స్ట్రక్షన్స్ వర్కర్ కానివ్వండి, లేబర్ కానివ్వండి, ఈ డైలీ కష్టపడే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళలో అంత శక్తి ఉండదు. ఒక 30 ఏళ్ళు, 25 ఏళ్ళు ఉన్నటువంటి శక్తి, బాడీలో స్ట్రెంగ్త్ ఒక 60 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి అంత ఉండదు. అండ్ ఆరోగ్యము అండ్ ఏజింగ్ ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే మనకి వయసు మీద పడుతున్నారు గుర్తి ఏంటంటే ఒక ఆర్థిక సెక్యూరిటీ అనేది చాలా అవసరం. సో వాళ్ళందరికీ, కార్మికులందరికీ కూడా ప్రభుత్వం ఏదో ఒక స్కీమ్ తేవాలని ఆలోచించి చాలా కన్సల్టేషన్స్ తర్వాత ఈ పథకం అనేది ఒకటి లాంచ్ చేశారు. సో మీరు కనుక పేరే చూసినట్టయితే కనుక ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్. ఎందుకంటే మన ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే కార్మికుడు ఎవరైతే నిరంతరం పనిచేస్తూ ఉంటారో, అంటే ఎక్కడైనా ఫ్యాక్టరీస్లో కానివ్వండి, ఆర్ అన్ఆర్గనైజ్డ్ వెక్టర్లో కానీ, రోడ్లు తోగే వాళ్ళు ఉంటారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, మెట్రో రైలు కట్టేవాళ్ళు, సో చాలా చోట్ల ఏంటంటే డైలీ వేజ్ వర్కర్స్ కూడా చాలామంది ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే కష్టపడే వాళ్ళు, యోగి, యోగితో సమానం. సో అందుకనే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్. మాన్ధన్ అనేది ఏంటంటే పెన్షన్ అన్నది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఈ అన్ఆర్గనైజ్డ్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చేసినటువంటి పెన్షన్ స్కీమ్. సో ఏదైతే శ్రమ్ యోగి మాన్ధన్ ఈజ్ ఏ సింప్లిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్, కార్మికుల కోసం. సో ఓకే, ఎవరు దీనికి అర్హులు ఈ పెన్షన్ తీసుకోవడానికి? ఇందాక మనము స్టార్టింగ్లోనే అనుకున్నాం అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. అంటే జనరల్లీ ఏం చేస్తామంటే మనకి ఎవరైతే ఈపీఎఫ్ఓ అంటే ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్, అదేవిధంగా ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్, తర్వాత ఈఎస్ఐసి, అండ్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ ఎవరైతే చెయ్యరో, సో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో ఎలిజిబుల్. సో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు. సో ముందుగా మీరు ఒకటి క్లారిఫికేషన్ చేయాలి ఏంటంటే మన ప్రేక్షకులకి, ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే రిస్క్, ఓకే. పెన్షన్ అనేది ఏంటంటే మనకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం ఓల్డ్ ఏజ్లో మనకి సపోర్ట్గా ఉండే స్కీమ్ ఇది. ఇది ఇట్ ఈస్ నాట్ ఎ షార్ట్ టర్మ్ స్కీమ్. సో మనం ఈరోజు రేపటి గురించి మనం సేవింగ్స్ చేసుకుంటున్నాం. సో శ్రమ్ యోగి మాన్ధన్ అనేది పెన్షన్ పథకం. సో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు. మరి ఎంత కట్టాల్సి ఉంటుంది? ఓకే, సో ఈ స్కీమ్ చాలా సింప్లిఫైడ్ ప్రాసెస్లో డిజైన్ చేయబడింది. ఉదాహరణకి అంటే మినిమం 18 ఏళ్ళు అతను ఉన్నాడు అనుకోండి, ఒక లేడీ కానీ ఒక మేల్ కానీ. సో 18 ఇయర్స్ కనుక స్కీమ్లో జాయిన్ అయితే 55 రూపీస్ పర్ మంత్ అంటే ప్రతి నెల 55 రూపాయలు అతని సంపాదనలోంచి ఈ స్కీమ్కి కాంట్రిబ్యూట్ చేయాలి. నెలకి 55 రూపాయలు. సో అంతే మొత్తం, అంటే నేను ఒక 18 ఇయర్స్ మనిషిని నేను 55 రూపాయలు కడుతున్నా నెల. సో ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో విల్ కాంట్రిబ్యూట్ ఈక్వల్ అమౌంట్, అంటే ప్రభుత్వం కూడా 55 రూపాయలు కడుతుంది. 110 రూపాయలు నా పిఎంఎస్వైఎం ఖాతాలో జమ అవుతుంది, పిఎం సిమ్ ఖాతాలో. ఓకే, అండ్ అదే కనుక మీరు చూసినట్టయితే 25 ఏళ్ళు ఉన్నాయనుకోండి, అతను ప్రతి నెల 80 రూపాయలు కట్టాలి. సో 29 ఏళ్ళు ఉంటే కనుక 100 రూపాయలు కట్టాలి. సో 40 ఏళ్ళు ఉంటే కనుక 200 నెలకు కట్టాలి. సో అంటే 40 ఏళ్ల వ్యక్తి 200 కడతాడు, ప్రభుత్వం కూడా 200 కడుతుంది. సో ఈ వ్యక్తి ఎప్పుడైతే జాయిన్ అవుతున్నాడో అతని ఏజ్ని బట్టి ఈ 55 రూపాయల నుంచి 200 వరకు మధ్య ఉన్నటువంటి అమౌంట్ అతనికి ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏ రోజైతే అతను జాయిన్ అవుతున్నాడో అతని ఏజ్ ఎంత ఉందో అంతే అమౌంట్ బ్యాలెన్స్ 60 ఏళ్ళు వచ్చేంత వరకు అతను ప్రతి నెల కడుతూ ఉండాలి. అండ్ అంతే మొత్తం గవర్నమెంట్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. ఓకే, అది ఇది ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు?
ఓకే, ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు మనందరికీ తెలుసు దట్ ఇప్పుడు నేను కట్టిన సొమ్ము, అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ము కూడా ఎల్ఐసి వాళ్ళు ఫండ్ మేనేజర్స్ అంటనమాట ఈ ప్రాజెక్ట్ ఈ స్కీమ్కి. సో ఈ మొత్తం కూడా ఏంటంటే ఎల్ఐసి ఫండ్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కూడా ఈ స్కీమ్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇది చాలా సెక్యూర్డ్ స్కీమ్, ఎందుకంటే దీనిలో ఆ వ్యవస్థ అనేది ఇన్బిల్ట్ ఉంది, సెక్యూరిటీ సిస్టమ్ కూడా స్కీమ్లో ఇన్బిల్ట్ అనేది ఉంది. ఓకే, మొత్తం అంతా కట్టారు, 60 ఏళ్ళ వరకు కట్టాల్సి ఉంటుంది అంటున్నారు కదా, సరే దీనివల్ల ఒనగురే లాభాలు ఏంటి తర్వాత? సో ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే మనిషి 60 ఏళ్ళు దాటుతాడో, సో మనం ఏమంటాము ఆర్గనైజ్డ్ సెక్టర్లో రిటైర్ అయిపోయాడు మనిషి అంటే, బట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. సో ఏజింగ్తో పాటు ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఎందుకంటే ఒక డైలీ వేజ్, ఎందుకంటే మనము ఈ లేబర్ అడ్డాల మీద కానివ్వండి ఆర్ కార్మికులు కానివ్వండి ఎక్కడైనా చూస్తే డైలీ వేజ్ ఎర్నర్ది ఏంటంటే ఏజ్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. సో ఒక 65 ఏళ్ళ అతనికి ఇది మే నాట్ గెట్ సేమ్, అంటే ఇంతే ఒక 500 ఇచ్చారనుకోండి డైలీ, 65 ఏళ్ళ పర్సన్కి విల్ నాట్ గెట్ 500 పర్ డే. సో 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే అతనికి ప్రతి నెల ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ పెన్షన్ స్కీమ్ లాంచ్ చేశారు. అండ్ ఈ స్కీమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైతే 60 ఏళ్ళు దాటుతారో వాళ్ళకి ప్రతి నెల 3,000 గ్యారంటీడ్ పెన్షన్ అనేది వస్తుంది. ఓకే, సో అతను 18 ఏళ్ళకి జాయిన్ అవ్వచ్చు, 30 ఏళ్ళకి జాయిన్ అవ్వచ్చు, 25 ఏళ్ళకి జాయిన్ అవ్వచ్చు. అతని పే చేసే కాంట్రిబ్యూషన్ ఏదైతే అతని అమౌంట్ ఉందో అది ఎంతైనా ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది, బట్ ఫైనల్గా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మనము 3,000 రూపాయలు అతనికి ఇస్తారు. ఓకే, అండ్ ఎల్ఐసి విల్ బీ డూయింగ్ ద ఫండ్ మేనేజర్. బాగుంది సార్. అయితే మరి ఈ ఎక్కడ కట్టాల్సి ఉంటుంది? ఓకే, సో మనకి ఇప్పుడు ఏదైతే సంస్థ నేను ప్రతినిధిను, కామన్ సర్వీస్ సెంటర్ స్కీమ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వారి సౌజన్యంలో ఇది వర్క్ చేస్తుంది స్కీమ్. ఓకే, సో మనకి దేశవ్యాప్తంగా 364,000 కామన్ సర్వీస్ సెంటర్స్ పనిచేస్తున్నాయి దేశవ్యాప్తంగా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, త్రిపుర నుంచి గుజరాత్, మన తెలంగాణ, ఆంధ్రాలో కూడా. సో తెలంగాణ రాష్ట్రానికి స్పెసిఫిక్గా వచ్చేటప్పటికి మనకి 7,800 కామన్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఎవరైతే ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక ఆ స్కీమ్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో స్కీమ్లో, సో వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అండ్ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ డీటెయిల్స్ అండ్ వాళ్ళకి నామినీ డీటెయిల్స్ అండ్ ఆల్సో మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్తే కనుక వాళ్ళు రిజిస్టర్ చేసి, ఒకవేళ ఇందాక చెప్పినట్టు అతను 18 ఏళ్ళ వ్యక్తి అయితే కనుక 55 రూపాయలు అక్కడ కట్టాల్సి వస్తుంది ఫస్ట్ ప్రీమియం అమౌంట్. క్యాష్ కట్టంగానే వాళ్ళకి ఒక ప్రింట్అవుట్ ఇవ్వడం జరుగుతుంది, పిఎంఎస్వైఎం కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకా ప్రతి నెల అతని యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాతాలోంచి ఆటో డెబిట్ అవుతూ ఉంటుంది. సో మనం ప్రతిసారి వెళ్ళి, ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం. సో మనకు తెలుసు జన్ధన్ పిఎం జన్ధన్ యోజనలో చాలామంది ప్రజలకి బ్యాంక్ అకౌంట్ తెరిచాం. సో ఈరోజు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, బట్ అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి జన్ధన్ ఖాతా అక్కడ కోట్ చేయొచ్చు అండ్ ఆ అకౌంట్ నుంచే కట్ అవుతుంటాయి. ఓకే, ఇందాక నామినీ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఎవరు అనుకుంటున్నామని, ఏ నామినీ అయినా పెట్టుకోవచ్చా ఫెసిలిటీ? అవునండి, జాయిన్ చేసేటప్పుడు ఏ నామినీ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో దీనిలో స్కీమ్లో ఏం చేశారంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ ఇద్దరు కార్మికులు అయితే కనుక ఇద్దరు కూడా స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా మనకి ఉంది దీనిలో. సో నామినీ కూడా యూ కెన్ నామినేట్. ఓకే, సో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర వాళ్ళ ఏజ్ని బట్టి కూడా సేమ్ అలాగే ఉంటుంది? అంతేండి, వాళ్ళ ఏజ్ని బట్టి ప్రీమియం క్యాలిక్యులేట్ అవుతుంది, ఎందుకంటే ఇది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అంటే మన ఏజ్ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నా గురించి నేను ఆలోచించుకునే స్కీమ్, అదేవిధంగా గవర్నమెంట్ ఆల్సో ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్. సో కాబట్టి దీన్ని లాంగ్ టర్మ్ లాగా చూడాలి ఇది, అండ్ ఇట్ ఈస్ అ వెరీ మంచి స్కీమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్మికులకి. ఓకే సార్, ఇప్పుడు మనం అనుకున్నది అసంఘటిత కార్మికులు, ఒక్కోసారి పని ఉంటుంది ఒక్కోసారి ఉండదు, కట్టలేక విత్డ్రా చేసుకుంటే మధ్యలో ఏంటి పరిస్థితి? కరెక్ట్, ఎందుకంటే ఈ స్కీమ్ ఫార్ములేట్ చేసేటప్పుడే కూడా ఇది కూడా ఆలోచించారు ఈ పాయింట్ కూడా. ఇప్పుడు జనరల్ ఏమవుతుంది, నాకు ఒక సీజన్లో పని దొరకలేదు, ఒక 3 నెలలు నాకు ఎటువంటి ఆదాయం లేదు, సో నా బ్యాంక్ అకౌంట్ 0 ఉంది, సో నేను కట్టలేకపోయాను. బట్ ఈ స్కీమ్లో ఏంటంటే నాకు ఎప్పుడైతే నా దగ్గర డబ్బులు వస్తాయో అప్పుడు బ్యాంకులోంచి అది కట్ అవుతుంది. ఒకవేళ అప్ టు 3 ఇయర్స్ వరకు నేను కట్టకపోయినా కూడా ఆ అమౌంట్ ఎంతైతే ఉందో అది నేను కట్టి రివైవ్ చేసుకోవచ్చు ఈ పాలసీ, పునరుద్ధరించుకోవచ్చు. పునరుద్ధరించుకోవచ్చు. ఓకే,
సో ఒకవేళ పెన్షన్ ఏజ్ రాకముందు అంటే 60 ఇయర్స్కి ముందే ఒకవేళ వ్యక్తి మరణిస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాము నామినేషన్ కంపల్సరీగా వేస్తున్నాం ఈ స్కీమ్లో. సో ఒకవేళ ఒక అతను జాయిన్ అయ్యాడు, అతని భార్య నామినీ ఉంది, సో లేటెస్ట్ అతను 30 ఏళ్ళకి స్కీమ్ జాయిన్ అయ్యాడు, 55 ఏళ్ళకి అతను మరణించారు ఆరోగ్య కారణాల వల్ల. సో ఉన్నప్పుడు అతని నామినీకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే షీ కెన్ కంటిన్యూ ద స్కీమ్, ఎందుకంటే అతను 55 ఏళ్ళకి మరణించాడు కాబట్టి ఆ బ్యాలెన్స్ 5 ఇయర్స్ ఆవిడ కట్టచ్చు, కట్టి ఆవిడ షీ కెన్ టేక్ దట్ 3000 పెన్షన్. ఓకే, దట్ ఈస్ ఆప్షన్ 1. సెకండ్ ఆప్షన్ ఏంటంటే షీ కెన్ విత్డ్రా ద మనీ. ఓకే, ఎందుకంటే ఇతను కట్టిన అమౌంట్ ప్లస్ గవర్నమెంట్, ఎందుకంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఎంత అయితే వస్తుందో అది షీ కెన్ విత్డ్రా నామినీ అకౌంట్, షీ కెన్ విత్డ్రా ద మనీ. అంటే కంటిన్యూ చేయడం అంటే ఆ భర్త యొక్క ఏజ్ ఎంత ఉందో దాన్ని కంటిన్యూ చేస్తారు ఈవిడతో? లేదు, ఆయన స్కీమ్ నే మనం కంటిన్యూ చేస్తాము, ఎందుకంటే ఆయన ఆల్రెడీ 35 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు కట్టి ఉన్నాడు అమౌంట్. సో ఇంకొక 5 ఏళ్ళు కడితే అతనికి 3000 పెన్షన్ వస్తుంది కాబట్టి అక్కడ నుంచి షీ విల్ బి కంటిన్యూయింగ్ ద స్కీమ్. ఓకే, ఒకవేళ ఆవిడ మెంబర్ కాకపోతే నామినీ విత్డ్రా చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. వాళ్ళకి విత్డ్రా చేసేసి 60 ఏళ్ల తర్వాత అయితే గనక పరిస్థితి ఏంటి? 60 ఏళ్ల తర్వాత ఏమైందంటే మనకి ఈ స్కీమ్ లో లెటసే ఒక మనిషి 60 ఏళ్ల వరకు ఇది కట్టాడు అండ్ 61st ఇయర్ అతనికి 3000 పెన్షన్ స్టార్ట్ అయింది అండ్ హీ లీవ్డ్ అప్ టు 65 ఇయర్స్. సో అతని భార్య వయసు 60 ఏళ్ళు అనుకుందాం. సో ఇతనికి ఒకవేళ అతను చనిపోతే 65 ఏళ్ళకి అతనికి 3000 పెన్షన్ వచ్చేది, దానిలో హాఫ్ ఫ్యామిలీ పెన్షన్ స్పౌజ్ కు వచ్చేస్తుంది. 50% ఓన్లీ స్పౌజ్. అతని యొక్క భార్య బతికి ఉన్నట్టయితే ఆవిడ బతికున్నంత కాలం అతనికి 50% పెన్షన్ ఈ స్కీమ్ లో వస్తుంది. లేదు అంటే నామినీకి, లేదు అంటే నామినీ అంటే ఇంకా నా అంటే ఈ ఫండ్ క్లోజ్ అయిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చనిపోతే దిస్ విల్ గో బ్యాక్ టు ద ఫండ్ ఆ అమౌంట్ అంతా. అండ్ ఇంకా దీనికి విద్యార్హతలు ఏమన్నా అవసరం అంటారా? ఏం లేదండి, ఇన్ఫాక్ట్ దీనిలో ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అతను ఈపీఎఫ్ఓ కానీ ఈఎస్ఐ కానీ ఎన్పిఎస్ కానీ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే కాకూడదు. సో మనం కూడా ఏం చేస్తున్నామంటే ఈ కార్మికుల యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నాం, అటెస్టేషన్ దట్ నేను ఇవన్నీ ఏమి స్కీమ్స్లో లేను కాబట్టి సెల్ఫ్ అథెంటికేషనే చేస్తాడు అతను. అండ్ ఇందాక చెప్పినట్టు ఆ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నెంబర్ వివరాలు అన్నీ మనం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఆ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇతను ఇస్తాడో ఆ బ్యాంక్ అకౌంట్ నుంచే ఇతను మంత్లీ డెబిట్ అవుతూ ఉంటుంది ఆ స్కీమ్ దానికి. సో అయితే దేశవ్యాప్తంగా సిఎస్సీలు ఉన్నాయన్నారు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో 7800 కామన్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి అండ్ మేము ఈ గత 1 ఇయర్లో ఒక 30800 మంది కార్మికుల్ని దీనిలో అనర్గనైజ్ సెక్టర్లో ఈ స్కీమ్లో యాడ్ చేశాము. అండ్ వీఆర్ ఆల్సో ప్రమోటింగ్, ఎందుకంటే ఈ స్కీమ్ గురించి వివరాలు మీ దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్తే కనుక యూ విల్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో అయితే ఇప్పుడు మనం అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం సార్. వాళ్ళు ఆర్గనైజ్లోకి వెళ్ళారనుకుందాం, ఏదో వేరే మంచి జాబ్ వచ్చి వెళ్ళారు, అందులో ఈపీఎఫ్ఓ కింద ఎన్రోల్ అయ్యారు, మళ్ళీ వెనక్కి వచ్చారు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఈ స్కీమ్ కంటిన్యూ అవుతుందా, ఏంటి పరిస్థితి? ఇప్పుడు మనం అన్నట్టు ఒక వ్యక్తి కనుక ముందుకు ఎదిగితే చాలా మంచి పరిణామం, అది ఇట్స్ ఎ గుడ్ సైన్. గ్రోత్ అనేది ఏంటంటే మంచి సైన్. మీరు అన్నట్టు అన్ఆర్గనైజ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్ సెక్టర్కి వెళ్తే 3 ఇయర్స్ వరకు ఈ స్కీమ్ ఇలానే రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ పర్సన్ ఆర్గనైజ్ సెక్టర్లో ఫిట్ అయిపోయినాడు ఇంకా పర్మనెంట్గా అతనికి జాబ్ వచ్చేసింది, సో గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ విత్డ్రా అయిపోతుంది. ఓకే, సో అతనికి ఏమి ఆప్షన్ ఉంటుందంటే ఆర్గనైజ్డ్కి వెళ్ళాడు కాబట్టి ఈపీఎఫ్ఓ ఈఎస్ఐ ఎన్పిఎస్ ఇవన్నీ కూడా డెఫినెట్గా ఉంటాయి అతనికి, ట్యాక్స్ ఇవన్నీ. సో కాబట్టి హీ కెన్ విత్డ్రా ద స్కీమ్, ఆప్షన్ 1. అతను కట్టినంత అమౌంట్ అతని సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి అతను ఒకవేళ 10,000 కడితే 10,000 ప్లస్ సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి అతని కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ అతను కంటిన్యూ చేద్దామంటే కనుక ఇతని కట్టిన షేర్తో పాటు గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ కూడా ఇతనే కట్టుకుంటే కనుక ఇట్ విల్ కంటిన్యూ టిల్ 60 ఇయర్స్. టిల్ 60 ఇయర్స్. ఓకే, సో ఆ వెసులుబాటు కూడా ఈ స్కీమ్ లో ఉంది. ఓకే, కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు కంప్లీట్ గా, లేదంటే కంటిన్యూ చేయాలంటే గవర్నమెంట్ షేర్ రాదు కానీ అతను కంటిన్యూ చేయొచ్చు. అంటే గవర్నమెంట్ ఏదైతే మనం 50 గవర్నమెంట్ 50 కడుతుందో అది కూడా ఇతనే కట్టుకోవాలి 100 కంప్లీట్ గా. ఓకే, ఇంకా దీనివల్ల ఎంతమంది ఇప్పటిదాకా లబ్ధి పొందారు దేశవ్యాప్తంగా? దేశవ్యాప్తంగా మనకి 42 లక్షల మంది ఈ స్కీమ్లో జాయిన్ అయ్యారు అన్ని రాష్ట్రాల్లో కలిపి. అండ్ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క లేబర్ డిపార్ట్మెంట్స్తోని అండ్ డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్స్తోని ఈ స్కీమ్ ఇంకా ప్రజల్లోకి బాగా తీసుకెళ్లడం జరుగుతుంది.
అండ్ చాలామందికి కూడా ఏంటంటే ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, మీ పిల్లల్ని ఆటోలో తీసుకెళ్లే వాళ్ళు కానివ్వండి, ఆర్ షాప్లలో చిన్న చిన్న హమాలీలు కూలీలు అండ్ ఆల్, ఒకసారి పథకం వివరాలు వాళ్ళ దగ్గరికి పోకపోవచ్చు. సో మీ ద్వారా నేను దయచేసి చెప్తున్నది ఏంటంటే అట్లాంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ స్కీమ్ గురించి వివరించండి. ఎందుకంటే 3000 పెన్షన్ ఆఫ్టర్ 60 ఇయర్స్ అనేది చాలా మంచి స్కీము. అండ్ మీరు చూసినట్టయితే 55 రూపాయల నుంచి 2 రూపాయల నెలకి మనం కాంట్రిబ్యూట్ కనుక చేసుకుంటే 3000 అనేది ఒక సెక్యూరిటీ అనేది మనకి ఉంటుంది 60 ఏళ్ల తర్వాత. ఎవరి మీద డిపెండెంట్ కాకుండా మన స్కీమ్ వల్ల మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది చాలా మంచి పథకము. ప్రజలు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ స్కీమ్ గురించి వివరించండి. ఆర్ దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్, ఓకే, తెలంగాణలో కూడా మనకి 7800 కామన్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ వీటి ద్వారా మేము పిఎం ఫసల్ బీమా యోజన కానివ్వండి, పిఎం డిజిటల్ సాక్షరత అభియాన్ కానివ్వండి, పిఎం కిసాన్ మాన్ధన్ పథకం కానివ్వండి, ఈ పథకాలన్నీ కూడా సిఎస్సి ద్వారా తెలంగాణలో కూడా చాలా ప్రాచుర్యం పొందినాయి. సో అదేవిధంగా పిఎంఎస్వైఎం స్కీమ్ కూడా మనము తీసుకోవచ్చు ముందరికి. ఓకే, ఇక మరి ఈ పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు సమస్యలు ఉంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవరిని సంప్రదించాలి? ఓకే, సో దీనికోసమని ఒక టాల్ ఫ్రీ నెంబర్ కూడా మనము మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వాళ్ళు పెట్టడం జరిగింది. ఓకే, సో 1800 2687 6888 1800 2687 2687 అండ్ 6888 ఈ టాల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఎటువంటి క్లారిఫికేషన్ కానీ సందేహాలు కానీ కూడా తీరచ్చు, నివృత్తి చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి ఒక పాయింట్ నేను చెప్పాల్సి అనుకున్నది ఏంటంటే మనకి చూసినట్టయితే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎందుకంటే పెన్షన్ అనేటప్పటికీ 60 ఏళ్ల తర్వాత వస్తుంది అప్పటికి సంగతి అప్పుడు చూసుకుందాము అని అనుకుంటూ ఉంటారు, కానీ ఈరోజు మన భారతదేశంలో మన హెల్త్ ఏదైతే హెల్త్ ఫెసిలిటీస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, మెడికల్ రీచ్ కానివ్వండి, ఏదైతే డెవలప్మెంట్ అయిందో దానివల్ల యావరేజ్గా మనకి 68 సంవత్సరాల నుంచి 72 సంవత్సరాల వరకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది ఇండియాలో. యావరేజ్ స్టేట్కి వేరీ అవుతుంటుంది. సో తెలంగాణలో కూడా నియర్లీ 70 to 71 ఇయర్స్ ఇస్ ద యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే 68 to 72 ఇయర్స్, అంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక సగటు మనిషి 8 నుంచి 12 ఏళ్ళ వరకు బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో కాబట్టి డెఫినెట్గా మనకి పెన్షన్ స్కీమ్ అనేది కంపల్సరీ కావాలి. అండ్ ఎస్పెషల్లీ అసంఘటిత కార్మికులు ఏంటంటే ఈ రోజు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు సమయం ఏంటంటే వి ఆల్సో మనం కూడా రేపటి గురించి కూడా మనం కొద్దిగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాకన్నట్టు ఆర్గనైజ్డ్ వర్కరు అతని జీతంలోనే పిఎఫ్ ఈఎస్ఐ ఇవన్నీ కట్ అయిపోయి అతని అకౌంట్లో పడుతూ ఉంటాయి మన చేతిలో, బట్ ఆర్గనైజ్డ్ వర్కర్స్లో ఎవ్రీథింగ్ విల్ బి డే టు డేనే ఎర్నింగ్ ఉంటుంది. సో కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది కాబట్టి మెరుగైన ఆరోగ్య హెల్త్ ప్రొఫైల్స్ అవన్నీ కూడా బాగుంటున్నాయి కాబట్టి సో డెఫినెట్లీ పెన్షన్ స్కీమ్, ఈ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పెన్షన్ స్కీమ్ చాలా మంచి స్కీమ్, అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇందాక మనం అనుకున్నట్టు ఈపీఎఫ్ఓ కానీ ఎన్పిఎస్ స్కీమ్స్ ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ వీళ్ళందరూ నాట్ ఎలిజిబుల్ ఈ స్కీమ్కి అనుకున్నాం కదా, మరి అటల్ బీమా పథకం కట్టే వాళ్ళు ఉంటారు, అటల్ పెన్షన్ యోజన, వాళ్ళ సంగతి ఏంటి మరి? అవునండి, బికాజ్ అటల్ పెన్షన్ యోజన అనేది బ్యాంక్ అకౌంట్ వాళ్ళు బ్యాంక్ ద్వారా పొందుతారు. సో అటల్ పెన్షన్ యోజన ఉన్న వాళ్ళు కూడా ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇటువంటి స్కీమ్ అబ్జెక్షన్స్ ఏమి లేవు. సో మనకి గైడ్లైన్స్, స్కీమ్ గైడ్లైన్స్లో కూడా అది మెన్షన్ చేశారు దట్ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ వాళ్ళు ఈ పిఎంఎస్వైఎం స్కీమ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకొకటి సార్, మీరు ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది పబ్లిక్లో? రెస్పాన్స్ అంటే అండి పబ్లిక్కి మనకి ప్రజల్లో ఒక సందేహాలు ఉంటాయి, 2-3 మేజర్ సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వేరే పథకాలు వస్తూ ఉంటాయి, పెన్షన్ స్కీమ్స్ ఆర్ బీమా పథకాలు, సో అవి వస్తుంది కదా ఇది ఎందుకు అని ఒక క్వశ్చన్. సో నేను చెప్పేది ఏంటంటే మనకి ప్రభుత్వం ఇచ్చేది ఎనీవే మీరందరు కూడా అర్హులు, ఎందుకంటే ప్రభుత్వం అర్హులందరికీ కూడా ఆ పెన్షన్ పథకాలు వర్తింపజేస్తుంది. అదేవిధంగా మన గురించి మనం కూడా ఆలోచించాలి. మరి ఈ కార్మికులకి వాళ్ళ దగ్గర ఉన్న సిఎస్సి ఎక్కడుందో తెలుసుకోండి ఎలాగా? ఇంటర్నెట్లో locator.csecloud.in locator.csecloud.in అన్న వెబ్సైట్కి వెళ్తే కనుక వాళ్ళ జిల్లా వాళ్ళ మండలం కొడితే నియరెస్ట్ కామన్ సర్వీస్ సెంటర్ అడ్రస్ వచ్చేస్తుంది. సో రెండో పద్ధతి ఏంటంటే మనం ఇందాక చెప్పాం టాల్ ఫ్రీ నెంబర్ 1800 2687
ఈ టోల్ ఫ్రీ నెంబర్ కనుక వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ పిన్ కోడ్ చెప్తే కనుక నియరెస్ట్ కామన్ సర్వీస్ సెంటర్ దే కెన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్. ఓకే. అండ్ మూడో పద్ధతి ఏంటంటే డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీషియల్స్ ఉంటారు, మండల స్థాయిలో లేబర్ ఆఫీసర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. సో రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ఆర్ మండల స్థాయి కానీ లేబర్ ఆఫీషియల్స్ని కాంటాక్ట్ చేసినా వాళ్ళు కూడా గైడ్ చేస్తారు ఈ స్కీమ్ గురించి, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా పూర్తి వివరాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ మూడు పద్ధతుల్లో కనుక దే కెన్ యాక్చువల్లీ ట్రై టు ఎన్రోల్ ఇన్ టు ద స్కీమ్. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎన్రోల్ చేసేటప్పుడు అతని యొక్క ప్రీమియం అమౌంట్, ఇందాక చెప్పినట్టు 18 ఏళ్ళు అతనికి 55 రూపాయలు, 40 ఏళ్ళు అతనికి 200, 29 ఏళ్ళు అతనికి 100 రూపాయలు, 25 ఏళ్ళు ఉన్న అతనికి 80 రూపాయలు ఎంత ఉంది. సో ఆ ప్రీమియం సొమ్ము మాత్రమే పే చేయాలి సిఎస్సి సెంటర్లో, ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ చేయాల్సిన అవసరం లేదు, అది మినిస్ట్రీ వాళ్ళే పే చేస్తారనమాట సిఎస్సి సెంటర్. ఇది ఎన్రోల్మెంట్ ఫ్రీ, బట్ ఆ ప్రీమియం అమౌంట్ కట్ చేస్తారు. ఆ కట్టిన దానికి మనకి ఈ పిఎంఎస్వైఎం కార్డు కూడా వచ్చేస్తుంది. సో అది ప్రింట్అవుట్ అయ్యి మీకు చేతికి వచ్చేస్తుంది. మీకు అది ఫ్యూచర్ రిఫరెన్స్, పిఎంఎస్వైఎం నెంబర్ వస్తుంది ఒకటి ఆ కార్డులో. సో ఆ నెంబర్ మీకు రెఫరెన్స్ ఉంటుంది. అండ్ మీరు మొబైల్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు స్కీమ్ నుంచి కూడా మీకు ఎస్ఎంఎస్ రూపంలో కూడా అలర్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో మా స్టూడియోకి వచ్చి ఈ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ పథకం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు సార్. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ పథకం ద్వారా అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత ఎలా కలుగుతుందో తెలుసుకున్నారు కదా. మరో కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మరిన్ని పథకాల గురించి సమాచారం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.